గర్భిణీలు తీసుకోవాల్సిన ఆహారంలో రోజు తీసుకునే ఆహారమే తీసుకుంటూ ఉండాలి. కానీ అడిషనల్గా వాళ్ళు తీసుకునేది ఇప్పుడు మనము నా సామాన్య మానవులకి ఒక సపోజ్ 2000 కిలో క్యాలరీలు కావాలనుకోండి ఆహారము, గర్భిణీ స్త్రీలకు వచ్చేటప్పటికి ఇంకొక 500 క్యాలరీలు ఎక్స్ట్రా కావాలి. ఆ 500 క్యాలరీలు ఎక్కువ ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వస్తాయి? పాలు తీసుకోవచ్చు, వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు. గర్భంతో ఉన్నప్పుడు వాళ్ళ తల్లి, ఎస్పెషల్లీ తల్లి గర్భం నుంచే కదా పెరిగే పిండానికి అంతా కూడా ఆహారం వెళ్ళేది. తను ఏం తింటుందో అదే ఎఫెక్ట్ పడుతుంది పిండం మీద. సో తను పాలు ఒక 1/2 లీటర్ వరకు తీసుకోవచ్చు. మామూలుగా జనరల్గా మనం 250 ml అలా తీసుకుంటే 500 ml పాలు తీసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అది మనకు ఆకుకూరల పరంగా కానివ్వండి, మామూలుగా ఫైబర్ ఉన్న దొండకాయ బెండకాయ ఇది తినొచ్చు ఇది తినకూడదు అనేది ఏమీ లేదు. తినగలిగిన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమన్నా కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ఫ్రూట్లో ఒక్కొక్క రకమైన విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ శరీరానికి, శరీరంలో ఉన్న పార్ట్స్ బాగా పనిచేయడానికి దోహదపడతాయి కాబట్టి అట్లాంటివన్నీ తీసుకుంటూ ఉండాలి. తర్వాత వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. ఆ ఐరన్ డెఫిషియన్సీ అంటే జింక్ అనేది ఏర్పడటానికి ఐరన్ డెఫిషియన్సీ, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బాడీలో రక్తంలో తగ్గిపోతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు వాళ్ళు హిమోగ్లోబిన్ పెరగడానికి రెడ్ కలర్ ఫ్రూట్స్ కానివ్వండి, దానిమ్మ, తర్వాత యాపిల్, గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ లాంటివి, ఖజ్జూర్ లాంటివి, అట్లాంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఫ్రీక్వెంట్గా అంటే ఒకటేసారి మొత్తం ఒకటేసారి తినకుండా కొంచెం కొంచెం ప్రతి 2-3 గంటలకు ఒకసారికి సూప్ లాగా కానివ్వండి లేదా సలాడ్స్ లాగా కానివ్వండి. జనరల్గా గర్భిణీ అనంటే గర్భం దాల్చిన స్త్రీలకి వాళ్ళకి వామిటింగ్స్ రావడం, నాషియా, మార్నింగ్ సిగ్నెస్ అట్లాంటివి ఉంటాయి కాబట్టి తినడము ఏమి ఇష్టం అనిపించదు. సో ప్రొద్దున పుట్ట ఉండే మార్నింగ్ సిగ్నెస్కి సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంటే నిమ్మకాయ లాంటిది కానివ్వండి, ఆరెంజ్ కానీ, బత్తాయికాయ అట్లాంటివి ప్రొద్దునే తీసుకోవడం వలన వాళ్ళకి ఆ వామిటింగ్ రావడం అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో మేము తినలేము, తినబుద్ధి కావట్లేదు అని అంటూ ఉంటారు. అని ఏమి తినకుండా వాళ్ళు ఉండడం వలన రక్తలేం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలా కాకుండా తినేది కొంచెం కొంచెంగా చాలాసార్లు తింటూ ఉండాలి. వామిట్ అయిపోతే అయిపోయింది, తిన్నంత వరకు అది బాడీకి అబ్జర్ప్షన్ ఉంటుంది. తర్వాత గర్భిణీ స్త్రీలలో మెయిన్గా కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఫైబర్ సరిగ్గా లేకపోవడం వల్ల, తీసుకునే పదార్థాల్లో పీచు పదార్థం అనేది సరిగ్గా లేకపోవడం వలన, తర్వాత వాటర్ సరిగ్గా తాగకపోవడం వలన కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. సో పీచు పదార్థాలు, బీన్స్, కాయ, బీరకాయ, సొరకాయ అట్లా కాయ పదార్థాలన్నీ కూడా పీచు పదార్థాన్ని కలిగి ఉంటాయి. మునక్కాయ అట్లాంటివి తీసుకోవడం వలన కాన్స్టిపేషన్ని రాకుండా చూసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా ఫ్రూట్స్ కూడా 2-3 రకాలు ప్రతిరోజు రక్తం పట్టడానికి కానివ్వండి, అట్లాంటివి తీసుకుంటూ ఉంటే. తర్వాత స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. స్పైసీ ఫుడ్ తీసుకోవడం వలన హార్ట్ బర్న్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, చెస్ట్లో బర్నింగ్ సెన్సేషన్ అలాంటివి వస్తుంటాయి. ఎస్పెషల్లీ ఐరన్ ట్యాబ్లెట్స్ తోటి కూడా వస్తూ ఉంటాయి. అట్లానే ఐరన్ ట్యాబ్లెట్స్ మానేది, దానికి ప్రత్యామ్నాయంగా పులుపు అనేది, సి విటమిన్ తీసుకోవడం వలన బాడీ అబ్జర్ప్షన్కి బాగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఈ రకమైన ఆహార నియమాలు పాటించడం వలన వాళ్ళు ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనివ్వగలుగుతారు.